యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన తొలి ఆట నుంచే మిశ్రమ స్పందన సంపాదించుకున్న ఈ చిత్రం తొలి వారాంతంలో భారీగా కలెక్షన్లు సాధించి రికార్డుల్ని నెలకొల్పింది. తొలి వారాంతం తర్వాత హిందీ వర్షన్ మినహాయిస్తే మిగతా భాషల్లో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాహో చిత్రం వాటిని ఎదిరించుకుంటూ 500 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. గత 12 రోజుల్లో ఈ చిత్రం ఎంత మేరకు వసూలు సాధించిందో చూద్దాం. సాహో మూవీ గత 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 308 కోట్లు నికరంగా 455 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. హిందీలో ఈ చిత్రం 135 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో వసూళ్లు ఇంకా బలంగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున 1 కోటి, హిందీలో 1 కోటి, కర్ణాటకలో 30 లక్షలు, తమిళనాడులో 40 లక్షలు, కేరళలో 10 లక్షలతో దేశవ్యాప్తంగా 2.8 కోట్ల నికర వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో సాహో చిత్రం 2019లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రం గల్లీబాయ్ లైఫ్ టైం వసూళ్లను కబీర్ సింగ్, యూరి, మిషన్ మంగల్, భారత్, కేసరి, టోటల్ డమాల్, సూపర్ 30 చిత్రాల వసూళ్లను అధిగమించింది. గత 12 రోజుల్లో సాహో కలెక్షన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 29.5 కోట్లు, సీడెడ్ లో 11.55 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.84 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 7.10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.79 కోట్లు, గుంటూరు జిల్లాలో 7.82 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.16 కోట్లు, నెల్లూరులో 4.25 కోట్లు వసూలతో మొత్తంగా 80.56 కోట్ల షేర్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో ఈ చిత్రం 15.84 కోట్లు, తమిళనాడులో 5.17 కోట్లు, కేరళలో 1.40 కోట్లు సాధించింది. అమెరికా, కెనడాలో 12.80 కోట్లు, మిగతా దేశాల్లో 16.90 కోట్ల వసూలు సాధించింది.